1835 చంద్రుడిపై జీవం ఉందో లేదో తెలుసుకోవటానికి మనం 1960 వరకు ఆగాల్సి వచ్చింది. అయితే దానికి సరిగ్గా 125 ఏళ్ల క్రితం చంద్రుడిపై జీవం ఉందని ది న్యూయార్క్ సన్ అనే పత్రిక ది గ్రేట్ మూన్ హోక్స్ పేరుతో 6 వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు ప్రచురణ మొదలైంది ఈరోజే. జాన్ హార్చెల్ అనే సైంటిస్ట్ పేరుతో వచ్చిన ఈ కథనాలు అప్పట్లో పెద్ద సంచలనాన్ని రేపాయి. 1893 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్ మాజీ మేయర్, రచయిత, పాత్రికేయుడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రఖ్యాశీలి కృష్ణస్వామి పుట్టింది ఈరోజే. జాల్నాలోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన కృష్ణస్వామి కష్టపడి చదువుకుని పైకొచ్చారు. అప్పటి హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి మహారాజ్ కిషన్ ప్రసాద్ దగ్గర అంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. 1933 నుంచి 25 ఏళ్లు చుడీబజార్ కౌన్సిలర్గా పనిచేశారు. 1940-1955లలో డిప్యూటీ మేయర్, 1957 నుంచి 1958 వరకు హైదరాబాద్ 4వ మేయర్గా సేవలు అందించారు. ముదిరాజ్ సంఘపు స్థాపకులు మరియు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన కృష్ణస్వామి 1967 డిసెంబర్ 19న చనిపోయారు. 1913 కార్టూన్ కామిక్ షోకి కేరాఫ్ పోగో, దీని సృష్టికర్త వాల్ట్ కెల్లీ పుట్టింది ఈరోజే. వాల్ట్ డిస్నీ అనుచరుడిగా జీవితం మొదలుపెట్టినా తనదైన మార్గంలో విజయాలను అందుకున్నాడు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పుట్టారు కెల్లీ. యానిమేటర్గా, జర్నలిస్టుగా, కార్టూనిస్టుగా పనిచేశాడు. అయితే యానిమేటర్గా, కార్టూనిస్టుగానే ఎక్కువగా పేరు వచ్చింది. తన కార్టూన్లలో చిన్నపిల్లల కథలు, రైమ్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకునేవాడు కెల్లీ. పోగో సిరీస్ ఆయన జీవితంలో చిరస్మరణీయమైన విజయం. వాల్ట్ కెల్లీ 60 ఏళ్ల వయసులో 1973 అక్టోబర్ 18న చనిపోయాడు. 2003 ముంబైలో జంట కారు బాంబులు పేల్చి టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించింది ఈరోజే. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా, జావేరీ బజార్లో వేర్వేరుగా టాక్సీ బాంబులు పేల్చారు. ఈ పేలుళ్లలో 52 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. 2007 లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ఉగ్రవాదుల దాడిలో నెత్తురోడాయి. ఈ జంట పేలుళ్లు జరిగింది ఈరోజే. ఈ రెండు ఘటనల్లో 42 మంది చనిపోయారు. లుంబినీ పార్క్లో 9 మంది, గోకుల్ చాట్లో 33 మంది ప్రాణాలు వదిలారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. బాంబు పేలుళ్లలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగటం హైదరాబాద్లో ఇదే మొదటిసారి.